సో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో మనం ఎస్పెషలీ ఈ ట్రిపుల్ ఐటీస్లో మనకు బ్రాంచెస్ అనేవి ఉన్నాయి కదా సో డిఫరెంట్ బ్రాంచెస్ మీకు తెలుసు సెవెన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏంటంటే చాలామంది నాకు సార్ ఏ మాకు పియూసీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి సో ఇంత పర్సంటేజ్ ఆఫ్ గ్రేడ్ వచ్చింది సో మాకు కంప్యూటర్ సైన్స్ వస్తుందా లేదంటే ఇంకో బ్రాంచ్ వస్తుందా వేరే బ్రాంచ్ వస్తుంది ఏ బ్రాంచ్కి ఎన్ని మార్క్స్ అంటే లేదా ఎంత సిజీపీ ఉండాలనేసి ఈవెన్ స్టూడెంట్స్ అడుగుతున్నారు పేరెంట్స్ అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే ఒక వీడియో అయితే ఇవ్వాలనుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు ఫస్ట్ మీకు ఏంటంటే బ్రాంచెస్ అనేవి క్యాంపస్ వైజు ఆల్రెడీ మీకు క్యాంపస్ వైజు లెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సో ఒక్కొక్క క్యాంపస్లో లెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి బ్రాంచ్ లొకేషన్ అనేది ఉంటుందన్నమాట సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎస్పెషల్లీ మీకు కంప్యూటర్ సైన్స్కి అలాగే ఈసీఈకి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి రైట్ సో మరి మీకు నచ్చిన బ్రాంచెస్ కావాలనుకునేటప్పుడు మీ సిజిపిఏ మీ కట్ ఆఫ్ అనేది ఎలా ఉండాలి ఓకే సో ఇది చాలా వరకు మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఈ బ్రాంచ్ సెలెక్షన్లో మీకు ఎంత కట్ ఆఫ్కి మీకు వస్తుంది లేదనేది మనం ఎలా అంటే బేసిక్గా కట్ ఆఫ్ దృష్టిలో మీకు బ్రాంచ్ అనేది ఇవ్వరు మీకేంటంటే ఎన్ని సీట్లు ఉన్నాయి అలాగే మీకు ఉన్నటువంటి సీట్లలో గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏంటి ఈ గైడ్లైన్స్ ప్రకారం మీకు మీరు పెట్టుకున్నటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సు అలాగే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ మీకు ఉన్నటువంటి లెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్లో మీరు టాప్ టెన్ పర్సెంట్ ఉన్నారనుకోండి మీకు ఏ బ్రాంచ్ కావాలనే వస్తుంది ఈవెన్ టాప్ ట్వంటీ పర్సెంట్ ఉన్నా కానీ మీకు ఏ బ్రాంచ్ కావాలనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు టెన్ పాయింట్స్ వచ్చాయి సార్ సో టెన్ పాయింట్స్ వచ్చినప్పుడు నాకు నేను టాప్ ట్వంటీ పర్సెంట్ నేను టాప్ టెన్ పర్సెంట్లో ఉన్నాను అంటే లైక్ మీనింగ్ ఏంటంటే లెవెన్ హండ్రెడ్ మెంబర్స్లో సుమారు నూట పది మంది టెన్ సిజీపీ వచ్చిన వాళ్ళనమాట సో అప్పుడు వాళ్ళకందరికీ వాళ్ళు ఏ బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్ ఇచ్చేస్తారు సో వాళ్ళని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు లేదా ఈసీ తీసుకోవచ్చు లేదా ట్రిపుల్ తీసుకోవచ్చు వాళ్ళ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని బట్టి మిగిలిన వాళ్ళకు బ్రాంచెస్ అనేది మా ఆర్డర్ ఆఫ్ మిగిలిన వాళ్ళకు వచ్చినటువంటి ఈ సీజీపీని బట్టి మళ్ళీ ఈ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది సో ఎగ్జాక్ట్ అయితే ఇదేనే కాదు కానీ బట్ కొంత రేంజ్ అనేది మనం చూడగలం అనమాట ప్రీవియస్ ఉన్నటువంటి అనాలిసిస్ని బట్టి రైట్ బట్ ప్రీవియస్ డే మనము ఇదే యాక్యురేట్ అని చెప్పలేం లాస్ట్ టైం ఏంటంటే మనకు నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ వచ్చిన ఓపెన్ వాళ్ళకు కంప్యూటర్ సైన్స్ రాలేదన్నమాట ఎస్పెషలీ ఆర్కేవాలీలో అయితే రైట్ సో మరి మేబీ వేరే క్యాంపస్లో మళ్ళీ కట్ ఆఫ్ అనేది మారుతుంది ఎందుకంటే క్యాంపస్ వైజు కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి లెవెన్ హండ్రెడ్ మెంబర్స్కే కాంపిటీషన్ కాబట్టి సీట్లు అనేవి క్యాంపస్ వైజు మళ్ళీ మీకు త్రీ సిక్స్టీ సీట్స్ ఈసీఈకి అలాగే కంప్యూటర్ సైన్స్ త్రీ సిక్స్టీ ఇలా అయితే ఉంటాయన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఈ ఒంగోలు శ్రీకాకుళంలో ఏంటంటే ఈ కెమికల్ ఎంఎంఈ లేవు బట్ ఏంటంటే అవి రెస్పెక్టివ్ ఈ ఇంజనీరింగ్ మనకు ఈ న్యూజువీడు అలాగే ఆర్కే వ్యాలీలో ఎవరైనా మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం కానీ లేదా కానీ కెమికల్ కానీ ఎంఎంఈ కావాలనుకుంటే శ్రీకాకుళం స్టూడెంట్స్ నుజువిడికి అలాగే ఒంగోలు స్టూడెంట్స్ ఆర్కే వెళ్ళను చదువుకోవాల్సి ఉంటుంది సో రిమైనింగ్ మిగిలిన బ్రాంచ్లు అయితే రెస్పెక్టివ్ క్యాంపస్ వైజు అన్నీ ఉంటాయన్నమాట రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా మనకు చెప్తున్నాను సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కాంపిటీషన్ అనేది కంప్యూటర్ సైన్స్కి తర్వాత మనకు నెక్స్ట్ రేంజ్లో ఈసీఈకి తర్వాత ఈవెన్ సే ట్రిపుల్ సే మెకానికల్ అంటే ఇదే రేంజ్ అని కాదు డిఫరెంట్ కూడా ఉంటుంది సో తర్వాత ఎంఎంఈ తర్వాత కెమికల్ సో ఇలా మీకు డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి కదా అంటే మనకు నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది త్రీ సిక్స్టీ అనుకుంటే సో ఇది కూడా త్రీ సిక్స్టీ రేంజ్లో ఉంటే సో దిస్ దిస్ కెన్ బి అరౌండ్ సే వన్ ట్వంటీ లైక్ వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ ఇలా ఉంటాయి అనమాట అంటే సిక్స్టీ సిక్స్టీ ఇలా ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ ఈ మరి టోటల్ సార్ మనకి లెవెన్ హండ్రెడ్ రాదు కదా అని అడగచ్చు మీరు ఎస్ రాదు బట్ ఏంటంటే సీట్లు అనేవి అక్కడ వరకు ఆ రేంజ్ వరకు ఉంటాయి బట్ ఎంతమంది జాయిన్ అవుతారని చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తీసుకుందాం అనుకోండి వన్ ట్వంటీలో వన్ ట్వంటీ జాయిన్ అవ్వకపోవచ్చు మేబీ దిస్ మే గో అప్ టు సేవ్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇలా వెళ్ళచ్చు లైక్ మెకానిక్లో వన్ ట్వంటీ జాయిన్ అవ్వకపోవచ్చు సో దిస్ కెన్ గో అప్ టు నైంటీ ఫైవ్ ఇలా వెళ్ళచ్చు ట్రిపుల్ సివిల్ కెన్ గో లైక్ హండ్రెడ్ ఇలా ఏంటంటే మారిపోతూ ఉంటాయి అనమాట సపోజ్ ఇక్కడ కూడా మళ్ళీ తగ్గొచ్చు రైట్ సో ఇది ఉన్నటువంటి బట్ ఇవి మాత్రం మోస్ట్లీ రెండు ఫిల్ ఫిల్ప్ అవుతాయి రైట్ సో బేసిక్గా ఏంటంటే వీటిలో ఏ బ్రాంచెస్ బాగుంటాయి ఏ బ్రాంచెస్ బెస్ట్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియోస్ అది చేశాను నేను కావాలి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో పెడతాను మీరు ఒకసారి చూసుకోండి రైట్ సో మరి క్యాటగిరీ వైజ్ మళ్ళీ మనకు మారిపోతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ సైన్స్ కనుకోండి సో కంప్యూటర్ సైన్స్కే మనం ఒక బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్కి చూసినప్పుడు మనం ఇదివరకు చెప్పాం కదా టాప్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అంటే మీనింగ్ ఏంటంటే కొంతమంది టెన్ సిజీపీ వచ్చిన వాళ్ళు టెన్ సిజీపీ వచ్చిన వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే సో వాళ్ళకి ఏ బ్రాంచ్ కావాలనుకున్నా వచ్చేస్తుంది సో వాళ్ళు మేబీ అందరూ కంప్యూటర్ సైన్స్ పెట్టుకుంటే అప్పుడు నెక్స్ట్ కట్ ఆఫ్ అనేది ఈసీ తగ్గచ్చు రైట్ సో ఇలా ఉంటుందన్నమాట సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఆఫ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓపెన్ కేటగిరీ చూసినప్పుడు అప్ టు నైన్ పాయింట్ ఎయిట్ వరకు ఉంటుంది అనమాట అంటే మళ్ళీ క్యాంపస్ వైజు మళ్ళీ మారుతుంది లైక్ నైన్ పాయింట్ సెవెన్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోజుడి లాంటి క్యాంపస్లో నైన్ పాయింట్ ఎయిట్ అయితే మళ్ళీ ఒంగోలు శ్రీకాకుళంలో మేబీ నైన్ పాయింట్ సెవెన్ వరకు కూడా వెళ్ళొచ్చు రైట్ ఓకే సో ఇది ఓపెన్ అనమాట అదే మనకు ఈడబ్ల్యూఎస్ అనుకోండి ఈడబ్ల్యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇది కూడా అంతే అనమాట సే నైన్ పాయింట్ సెవెన్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ ఫైవ్ అదే బీసీ అనుకోండి బీసీలో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఏబీసీడీస్ ఉంటాయి సో వీటిలో ఏంటంటే బీసీఈ అండ్ బీసీసీకి కట్ ఆఫ్ అనేది వేరేలా ఉంటుంది వెరాజ్ దీనికైతే వచ్చేసరికి బీసీఏ బీ అండ్ డికి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది సే నైన్ పాయింట్ ఫోర్ నైన్ పాయింట్ ఫోర్ రేంజ్లో ఉంటుంది అనమాట అదే మనకు బీసీసీ అనుకోండి బీసీసీ కంప్యూటర్ సైన్స్ చూస్తే మనకు నైన్ పాయింట్ టూ అండ్ బీసీఈకి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్కి నైన్ పాయింట్ టూ ఆర్ నైన్ పాయింట్ వన్ నైన్ పాయింట్ వన్ వరకు కూడా వెళ్ళచ్చు అదే కంప్యూటర్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ చూసారనుకోండి ఈవెన్ నైన్ పాయింట్ త్రీ ఈ రేంజ్లో ఉంటే సో ఎస్టీ అనేది సో దిస్ మే మేబీ అప్ టు నైన్ పాయింట్ నైన్ పాయింట్ జీరో ఓకే ఎస్సీ కెన్ బి అప్ టు నైన్ పాయింట్ వన్ సో ఇలా కూడా ఉండొచ్చు అనమాట రైట్ ఎస్టీ ఇంకా తగ్గచ్చు దట్ దట్ డిపెండ్స్ అనమాట మేబీ సే కండ్ కెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ అలా అనమాట అదే మనకు ఈ ఈసీఈ చూసారనుకోండి ఈసీఈకి మరి ఓడ ఓపెన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ మనము లైక్ ఇఫ్ యు యుడ్ సీ అంటే నేను దీనికి ప్లస్ ఆర్ మైనస్ మీరు ఏంటంటే పాయింట్ టూ తీసుకోండి అంటే ఒక్కొక్కసారి అన్నిటికీ పాయింట్ టూని కాదు ఒకదానికి పాయింట్ వన్ రావచ్చు మేబీ లైక్ ఈడబ్ల్యూఎస్ లేదా ప్లస్ ఆర్ మైనస్ పాయింట్ టూ వేరియేషన్ అనేది రావచ్చు అనమాట అదే ఈసీఈ కనుకోండి సో ఈసీఈకి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చి మనకు చూసినప్పుడు సే నైన్ పాయింట్ ఫోర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్ నైన్ పాయింట్ త్రీ అండ్ సే బీసీ లైక్ చెప్పాను కదా ఏబిడీలో అందరికి కూడా ఏంటంటే సే నైన్ పాయింట్ వన్ రేంజ్లో ఉంటే దెన్ ద ఈస్ ఎస్సీకి వచ్చేసరికి కటాఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎస్టీకి ఎయిట్ అండ్ బీసీలో సి అండ్ ఈకి కట్ ఆఫ్ వచ్చి ఈవెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఈ రేంజ్లో కూడా రావచ్చు అనమాట సో ఇది మోస్ట్లీ ఇక్కడ ఉన్నటువంటిది తర్వాత ఏంటంటే మనకు ట్రిపుల్ ఇవన్నీ ఏంటంటే లైక్ ఓపెన్ కటాఫ్ ఓపెన్ కట్ ఆఫ్ అనేది మనకు సే నైన్ సో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చి నైన్ తర్వాత బీసిక్ కట్ ఆఫ్ వచ్చేసరికి మనకు సే ఏబీ డీల్లో కట్ ఆఫ్ వచ్చి సో ఇట్ మీ వేరీ అప్ టు ఎయిట్ పాయింట్ టూ అలా రావచ్చు రైట్ సో తర్వాత ఏంటంటే మనకు ఈడబ్ల్యుఎస్ చెప్పలేదు కదా సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి దిస్ కెన్ బి అప్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ అనమాట ఈవెన్ ఈ కట్ ఆఫ్స్ అనేవి ఆల్మోస్ట్ ప్లస్ ఆర్ మైనస్ పాయింట్ టూ వేరియేషన్లో మిగిలిన వాళ్ళకు కూడా ఉంటుంది లైక్ ఏంటంటే ట్రిపుల్ ట్రిపుల్ అయిపోయింది మెకానికల్ అండ్ సివిల్కి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ మెకానికల్ చూసామనుకోండి సివిల్కి కట్ ఆఫ్ అనేది ఓసీ కటాఫ్ సే ఎయిట్ పాయింట్ టూ అరేంజ్లో రేంజ్లో వచ్చిందనుకోండి మెకానికల్కి ఓసీ కటాఫ్ ఈవెన్ ఎయిట్ అరేంజ్లో రేంజ్లో రావచ్చు అనమాట దెన్ ఈడబుల్ఎస్లో మెకానికల్కి సే సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ సివిల్కి సెవెన్ పాయింట్ సెవెన్ ఇలా రావచ్చు అంటే సార్ ఎందుకు సార్ మీరు సివిల్కి మెకానికల్కి అంటే చెప్పలేం ఎందుకంటే కొంతమంది ఈజీగా ఉండాలని అంటే కొంత స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది బ్రాంచు స్కోప్ ఎక్కువ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తాయని కొంతమంది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటారు సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మారిపోవచ్చు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఇలా రావచ్చు అనమాట సో దీనికి తగినట్టు ఏంటంటే ఇంకా ఈ మనకు బీసీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే సెవెన్ ఆ రేంజ్లో వస్తుంది అదే ఎస్సీ ఎస్టీకి ఈవెన్ సెవెన్ పాయింట్ సే సెవెన్ ఆర్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఈ రేంజ్లో అయితే ఎస్సీఎస్టీస్ ఉంటుంది అనమాట తర్వాత ఈ ఎంఎంఈ కెమికల్కి ఏంటంటే నేను ఇక్కడ కట్ ఆఫ్ అనేది సో జస్ట్ నేను చెప్పడం లేదు బట్ ఓపెన్ కేటగిరీలో మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ మిగిలిన వాళ్ళకే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎయిట్ చెప్పాం కదా సో ఎయిట్ లేదా సెవెన్ ఈడబ్ల్యూఎస్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ సో దీని తర్వాత ఉన్న వాళ్ళకంతా కూడా ఏంటంటే మోస్ట్లీ ఎంఎంఈ కెమికల్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రెమిడియల్స్ వచ్చి ఉంటాయి మళ్ళీ వాళ్ళకు ఎగ్జామ్ పెడతారు సో దానివల్ల ఏమంటే మళ్ళీ ఏంటంటే ఆ రెమిడియోలు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళ కట్ వాళ్ళ మార్క్స్ అనేది ఎక్కువ వస్తాయి ఒకవేళ ఇంప్రూవ్ చేసుకోలేదు అనుకోండి అప్పుడు ఏంటంటే మార్క్స్ అనేవి జస్ట్ బార్డర్గా పాస్ అయ్యారు అనుకోండి అప్పుడు ఎలాగో బ్రాంచ్ అనేది వస్తు ఉంటుంది కాబట్టి ఎక్కువ సీట్లు ఎక్కడైతే మిగిలిపోతాయి అంటే మేబీ ట్రిబిలీలో మిగలచ్చు మెకానికల్ మిగివ్వచ్చు సివిల్ మిగలవచ్చంఏ మిగలవచ్చు కం కెమికల్లో కూడా మిగలచ్చు సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్స్ అనేవి మళ్ళీ ఇక్కడ కట్ ఆఫ్ అనేది కాదు కానీ ఉన్న సీట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ నేను ఇండివిజువల్గా ఈ బ్రాంచెస్కి కట్ ఆఫ్ అనేది ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఓసీలో ఈవెన్ సెవెన్ వచ్చిన వాళ్ళకు ఈవెన్ ఎంఎంఈ కెమికల్ వస్తుంది ఈవెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చినా వస్తుంది ఎందుకంటే సీట్లు ఉన్నవే అవే కాబట్టి రైట్ సో దీలాగే ఏంటంటే ఈవెన్ జస్ట్ పాస్ అయినా కానీ ఈ లైక్ బీసీ అయినా ఎస్సీఎస్టీ అయినా వాళ్ళకు ఈ ఎంఎంఈ కెమికల్ అనేది వాళ్ళు తీసుకుంటారనమాట అంటే జస్ట్ పాస్ అంటే లైక్ ఏంటంటే సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ అందరికీ మోస్ట్లీ కామన్గా వస్తాయి అనమాట సో అది వచ్చినా కానీ సో దే విల్ గెట్ పాస్ అనమాట సో దట్ దే విల్ గెట్ దే రిమైనింగ్ వాట్ ఎవర్ ద సీట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ కెమికల్ అండ్ ఎంఎంఈ సో నేను ఇదివరకు చెప్పినట్టు యూ కెన్ చెక్ ఇన్ ద అవర్ ఛానల్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ వాట్ ఆర్ ది బెస్ట్ బ్రాంచెస్ అండ్ వాట్ ఈస్ దేర్ జాబ్స్ సో అన్నీ చూసుకొని మీరు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఖచ్చితంగా ఏంటంటే మీకు ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఈ ప్రయారిటీస్ అనేవి మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి ప్రయారిటీస్ పెట్టుకుంటే ఎస్ మీకు వచ్చే ఒకవేళ ప్ల మీకు మార్క్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నా కానీ మీకు బ్రాంచ్ మీద వచ్చే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్